ఫ్రెండ్స్ నమస్తే నేను మీ చైతుని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగుండి అమ్మాయి మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ వస్తుంది కదా దాన్ని కూడా క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేయడం వల్న నేను పోస్ట్ చేసిన వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వచ్చేస్తాయి ఇవాల్టి వీడియో వచ్చేసి కుకింగ్ రెసిపీ ఆ కుకింగ్ రెసిపీ కూడా దోసకాయ మీద సో దోసకాయ రోటి పచ్చడి ఈ రోజు చేయబోతున్నాను సో ఈ దోసకాయని సమ్మర్ లోనే కాకుండా ఏ సీజన్ లో అయినా తీసుకోవచ్చు ఈ దోసకాయని తీసుకోవడం వల్న మన బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది ఎందుకంటే దీంట్లో 90% అంతా వాటర్ ఉంటుంది అంటే ఇది 100% తీసుకుంటే 90% దీంట్లో అంతా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మన బాడీకి మన స్కిన్ కి మన హెయిర్ కి చాలా మేలు చేస్తుంది అండ్ దీన్ని తీసుకోవడం వల్న గోల్డ్ అన్ని విటమిన్స్ అండ్ మినరల్స్ మన బాడీకి లభిస్తాయి సో మీరు డైలీ మీ డైలీ డైట్ లో దీని గనక భాగం చేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మేలు చేసుకున్న వాళ్ళం అవుతాం సో ఇంకా లేట్ చేయకుండా ఇవాల్టి వీడియోని స్టార్ట్ చేసేద్దాం లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారా ఈరోజైతే నేను దోసకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపించబోతున్నాను సో దోసకాయ పచ్చడికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అంటే 2 టేబుల్ స్పూన్ల శనగకాయ పప్పులు ఇక్కడ నేను 2 తీసుకున్నాను కదా సో ఈ రెండిటి కోసం నేను ఇక్కడ రెండిటికి సరిపోతుంది అన్నట్టు 2 తీసుకుంటున్నాను అండ్ ఒక 1/2 కిలో పచ్చిమిర్చి అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఇక్కడ చింతపండు అండ్ ఇక్కడ 2 టమాటాలు ఒకవేళ ఇది చేదుగా ఉందో పుల్లగా ఉందో దాన్ని బట్టి వేసుకోండి ఓకే అది నేను కట్ చేసిన తర్వాత ఈ టమాటాలు ఇది తీసేయాలా వేయాలా అనేది చెప్తాను అండ్ ఇక్కడ ఒక ఆనియన్ ఓకే ఇవైతే నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నమాట ఇప్పుడు ఫర్దర్ స్టెప్లోకి వెళ్దాం ఓకే సో ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఇందాక చూపించాను కదా దోసకాయలు ఆ దోసకాయల్ని ముక్కలు తరిగేసి పెట్టేసుకున్నాను ఓకే ఇప్పుడు ఇది ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం ఓకే ముందుగా మనమైతే ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుందాం కడాయి పెట్టాను కదా కడాయి పెట్టుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను ఓకే దీంట్లో జస్ట్ 1 టీ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను నేను శనగకాయ పప్పులు చూపించాను కదా ఇందాక 1-2 టీ స్పూన్స్ అని అవి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి కొంచెం వేగుతున్నాయి కదా అప్పుడు పచ్చెనగపప్పు వేసుకోవాలండి 1 టీ స్పూన్ ఇదిగోండి ఇది నేను ఇందాక చూపించడం మర్చిపోయాను మీకు సో అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఓకే ఇప్పుడు యాక్చువల్లీ ధనియాలు కూడా వేయాలి నేను ధనియాల పొడి వేస్తున్నాను సో మనము దంచుకునేటప్పుడు నేను మీకు చూపిస్తాను అది ధనియాల పొడి యాడ్ చేసేది ఓకే లేకపోతే పచ్చివాసన పోవాలి అని అనిపిస్తే కనుక ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు అంటే మనము పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తాం కదా ఆ తర్వాత వేసుకుందాం ఓకేనా ఇవి కొంచెం వేగుతున్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో నేను మీకు ఇందాక చూపించాను కదా పచ్చిమిర్చి అవి వేసుకోవాలి ఓకే ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి మనం ఓకే జస్ట్ 1 టీ స్పూన్ అట్లా ఓకేనా పచ్చిమిర్చి కదా ఫ్రెండ్స్ చిక్లీ మన ముఖం మీద పడచ్చు సో అందుకని లిడ్ పెట్టుకొని నేను క్లోజ్ చేస్తున్నాను ఓకే 5 to 10 మినిట్స్ కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నేను మగ్గించుకుంటున్నాను ఓకే అంతలో ఫ్రెండ్స్ మనం ఈ ఆనియన్ని ఈ టమాటాలని కట్ చేసుకుందాము ఓకే సో చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే ఇక్కడ ఉల్లిపాయని టమాటాలని ముక్కలు చేసుకున్నాను ఇప్పుడు అవి ఎలా వేగినాయో చూద్దాం ఇంకా పచ్చిగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకొంచెం వేగనిద్దాం సో ఇప్పుడైతే నేను ఇది వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్
सो फ्रेंड्स अवगुंडि इंदाक मनं वेपुकुन्नां कदा अवि इक्कडैते नूने इला उंदि कदा इप्पुडु दींट्लो मनमु टोमाटो आनियन चिंतपंडु इवि याड् चेस्तुन्नां फ्रेंड्स चिंतपंडु ओके फ्रेंड्स ఇది కూడా కొంచెం మగ్గనిద్దాం ఇది కొంచెం మెత్తబడిన తర్వాత మనం అయితే దోసకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడైతే లిడ్ పెట్టుకొని కొద్దిసేపు సన్న మంట మీద మగ్గనిద్దాం చూద్దాం ఫ్రెండ్స్ ఎంతవరకు బాయిల్ అయిందో సో మనకైతే ఇది బాగా కంప్లీట్గా మగ్గిపోయినాయి కదా ఫ్రెండ్స్ सो ई टाइम मन इंदा तरी पेक कदा दोसकाय मुक्ल अभी वेक ओके इधी वेक तरवा इवी मन के अंतला फ्रई अवर ले अंत दोसकाय वाटर उदा तुंदर मग्पत ओके इप्ड दींट मनमे इंदाक वेक कदा जीलक्र ఇందాక తీసుకున్న జీలకర్ర వేసుకున్న జీలకర్ర కాదండి నేను మీకు ఇందాక చెప్పాను కదా ధనియాలు ఉంటే ధనియాలు వేసుకోండి అని నా దగ్గర ధనియాలు లేదు సో ధనియాల పొడి అయితే నేను యాడ్ చేస్తాను ఇది నేను ప్రిపేర్ చేసుకున్నదే సో ధనియాలు వేసుకున్న తర్వాత నేను ఆయిల్ అయితే ఇంకా ఎక్కువ వేయలేదు చూసారా ఫ్రెండ్స్ మీరు ఈ సమ్మర్ లో ఈ దోసకాయ పచ్చడి దోసకాయ పప్పు లేకపోతే దోసకాయని కట్ చేసుకొని వెజ్ సలాడ్ ఉంటుంది కదా వెజిటబుల్ సలాడ్ అలాంటివి చేసుకుంటే కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ చలువ బాడీకి ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం ఓకే లో ఫ్లేమే చూడండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూద్దాము ఇదిగోండి మనకైతే ఇలా ప్రిపేర్ అయ్యింది అడగంటున్నాయి చూసారా ఇంకా చాలు ఫ్రెండ్స్ మరి దాంట్లో ఉండే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతాయి సో అందుకని ఉంచేద్దాం ఇలాగా ఓకేనా ఫ్రెండ్స్ ఇవి చల్లగా అవ్వాలి ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేస్తాను ఓకే ఇక్కడ నేను రోల్ని ఇందాకే కడిగి పెట్టుకున్నాను అక్కడ కొంచెం నీళ్ళు ఉంటే వాటిని కూడా తుడుచుకొని ఆ రోకల్ని కూడా క్లీన్ చేసుకోవాలి అని చెప్తున్నాను ఫ్రెండ్స్ వాయిస్ క్లియర్ గా లేదు అందుకని మళ్ళీ చెప్తున్నా ఇందాక మనము చెనక్కాయ పప్పులు పచ్చిమిర్చి పచ్చనగ పప్పు ఇవన్నీ వేసుకున్నాం కదా అవన్నీ బాగా వేగనే కదా ఫ్రెండ్స్ అందుకని వెంటనే నలిగిపోతున్నాయి చూడండి అందుకే చెనక్కాయ పప్పులు అండ్ శనగ పప్పు కూడా అలాగే ఉంచి పచ్చిమిర్చి వేసాను సో పచ్చిమిర్చి మనకు కావాల్సినంత ముఠాదులో ఉడికింది ఐ మీన్ మగ్గింది దీంట్లోనే కొంచెం salt యాడ్ చేస్తాను తొందరగా నలగటం వరకు తర్వాత టేస్ట్ తగినంత వేసుకుందాం ఇలా రోట్లో చేసుకొని తినే పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ రోల్ అవైలబుల్ లేకపోతే ఇప్పుడు చిన్న రోల్ దొరుకుతాయి కదా వాటిలో అయినా కొంచెం కొంచెంగా వేసుకొని ట్రై చేయొచ్చు చాలా బాగుంటాయి మనం ఏంటో రిస్క్ అని చెప్పేసి ఈ మధ్య చేసుకోవట్లేదు కానీ ఇలా చేస్తే ఉంది ఫ్రెండ్స్ సూపర్ అసలు చట్నీ టేస్ట్ అయితే అమేజింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఇలాగా బాగా మెత్తగా వంచుకోవాలి పచ్చిమిర్చి అనేది నలిగింది అనుకోండి మనకి కారం టేస్ట్ అనేది సరిగ్గా సరిపోయింది లేకపోతే కారం చాలా తక్కువ అనిపిస్తుంది సో అందుకని తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దోసకాయ ముక్కలు టొమాటో ముక్కలు రెండింట్లో ధనియాల పొడి వేసుకున్నాము
జీలకర్ర వేసుకున్నాం కాబట్టి ఇంక ఇప్పుడు ఎక్కువగా నేను పక్క నుంచి ఏమీ యాడ్ చేయట్లేదు ఓకే కొంచెం కచ్చాపచ్చాగా ఉంటనే బాగుంటుంది పచ్చడి దోసకాయ పచ్చడి నేను చేస్తున్నానని సురేష్ వచ్చాడు ఉప్పు జుబ్బుడున్నది సురేష్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా క్యాప్చర్ చేద్దాము మనం సురేష్ ని చూపిస్తానంటే గుర్రుమని చూసాడు నా వైపు సో అందుకని సురేష్ వైపు కెమెరా చూపించలేదు ఇక్కడైతే కొంచెం తనకి కారం ఎక్కువైంది అని అన్నాడు బట్ తర్వాత ఆనియన్ అవి వేసిన తర్వాత మొత్తం సెట్ అయిపోయింది ఫైనల్ గా అయితే బాగుంది అని చెప్పాడు అదే అడుగుతున్నాను కారం ఎక్కువైంది కదా అన్నందుకు ఉప్పు వేయనా అని అడుగుతున్నాను సో ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఒక ఉల్లిపాయ తెచ్చుకున్నాను ఆ ఉల్లిపాయ కూడా యాడ్ చేద్దాం ఇప్పుడు కొంచెం పచ్చడి అయితే పక్కన తీసి పెట్టుకున్నాం ఇక్కడైతే ఫ్రెండ్స్ నేను ఒక ఉల్లిపాయ ఒలుచుకొని తరిగి పెట్టుకున్నాను దాన్నే ఇక్కడ కచ్చరుచగా దంచేస్తున్నాను సో బాగా మెత్తగా దంచితే బాగుండదు అని చెప్పి ఊరికే అలా అలా అనేసి తర్వాత మిగిలిన పచ్చడి కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ దీన్నైతే ఇప్పుడు పోక్ పెట్టేసుకుందాం స్మెల్ అయితే అలాడిస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది స్మెల్ స్టవ్ ఆన్ చేసుకొని పోపు కోసం కడాయి పెట్టుకున్నాను కడాయి పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అంతే ఓకే ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ ఫ్రెండ్స్ సిమ్లో పెట్టుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ చక్కగా వేగుతాయి పోపు అనేది చూస్తున్నారు కదా ఇప్పుడు దీంట్లోనే కొంచెం నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను చాలా బాగుంటుంది కొత్తిమీర ఫ్లేవర్ నేను వేసింది ఇక్కడ చిన్న ఆవాలు కలిపి తొందరగా వేగుతా ఓకే అంటే మన పోపు అయితే ఇక్కడ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది కొంచెం చల్లగైన తర్వాత పచ్చళ్ళు వేసుకున్నాం
సో ఫ్రెండ్స్ ఇక్కడ మన పోపు అయితే చల్లగా అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసుకుందాం